విజయనగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంజుల రంగనాథ్ రెడ్డి ప్రచారంలో భాగంగా అన్నపూర్ణ కాలనీ అసోసియేషన్లోని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు షేరింగంపల్లి నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ చందానగర్లో భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలుపుతున్నారు. ఈరోజు మన అన్నపూర్ణ కాలనీలో మేము ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ గారు లింగారెడ్డి గారు మరియు జనరల్ సెక్రటరీ ఆశ్రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు మరి సభ్యులు అందరూ కూడా మాకు ఏకగ్రీవంగా మరి కాలనీ నుంచి మంజుల రఘునాథ్ రెడ్డికి మరి సపోర్ట్ చేశామని తెలియజేయడం జరిగింది. మళ్ళీ వారు కోరుచుకున్నటువంటి కోరికలు కొన్ని మరి వాటర్ ట్యాంకర్ అయితేనేమి మరి మెయిన్ రోడ్ అయితేనేమి మళ్ళీ గల్లీలలో కూడా మంజీరా డ్రైన్ వాటర్ ప్రాబ్లం అయితేనేమి మరి ఇక రోడ్లన్నీ కూడా మేము కమ్యూనిటీ హాల్ ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ కూడా మరి ఇవన్నీ కూడా నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి కార్పొరేటర్ ద్వారా ఖచ్చితంగా వీళ్లకు అతి త్వరలో చేయిస్తానని మరి మాట ఇవ్వడం జరుగుతుంది. గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మంజుల రఘునాథ్ రెడ్డి గారు మరి అన్ని కాలనీ అసోసియేషన్స్ అన్నీ కూడా ఏకదాటిగా మాకు మంజుల రఘునాథ్ రెడ్డి గారిని గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆమె దాదాపు 12-13 వేల మెజార్టీతో గెలవచ్చని నా అంచనా. మల్లారెడ్డి గారు సిట్టింగ్ కార్పొరేట్ నవతరెడ్డికి టికెట్ రాలేదు కదా అండి, మంజుల రఘునాథ్ రెడ్డి గెలుస్తారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అధిష్టానం మరి క్యాండిడేట్లను మరి క్షుణ్ణంగా పరిశీలించి మరి ఎవరైతే గెలుస్తారో ఎవరైతే ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండి పనిచేస్తారని మరి మంజుల రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. నవతరెడ్డికి కూడా పార్టీలో మంచి స్థానాన్ని ఇస్తానని కేటీఆర్ గారు మాటిచ్చారు. మరి ఆమె కూడా కేటీఆర్ టీంలో కలుపుకుంటాడని ఆయన కూడా మాటిచ్చిండు. కాబట్టి రఘునాథ్ రెడ్డి గారు 150 డివిజన్లనే అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని మరి నేను టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను. షేలింగంపల్లి నియోజకవర్గంలో మీ ఉద్యమకారులకు టికెట్ కావాలని మీరు ఇంతకుముందు మీటింగులు పెట్టడం జరిగింది, మరి మీకు అంత ప్రాధాన్యత ఇప్పుడున్న మంజుల రఘునాథ రెడ్డి గారు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ టికెట్ వచ్చింది మీకు రాలేదు కనుక ఉద్యమకారులు కాబట్టి. తప్పకుండా ఉద్యమకారులను ఆయన మొట్టమొదటి పిలిచి మరి నాకు సపోర్ట్ చేయండి అన్న అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము అందరం కూడా ఉద్యమకారులు అందరం కూడా ఆయనకు భారీ ఎత్తున సపోర్ట్ చేస్తున్నాము. ఉద్యమకారులకు కూడా ఎక్కడ అన్యాయం జరుగుతలేదని నేను చెప్తాను.